పుట్టింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకు పచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, సంకల్పం హరితహారమైంది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది, మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది. అందమైన ప్రకృతేగా ఆయుష్షును పెంచుతుంది, ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది, రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకుంది. ప్రాణం పోయండి అంటూ ప్రాధేయ పడుతోంది, వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. ప్రయత్నం గంగను నేలకు తెస్తే తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే, హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది. పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది, ప్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువు రా చెట్టు, చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు. నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది.
ఈరోజు గీతా స్కూల్ తూప్రాన్లో విద్యార్థులకు నేచర్ ఇంపార్టెన్స్ తెలియడానికి హరితహారం కార్యక్రమం తీసుకున్నాము. మొక్కలను ఎలా నాటాలి, తర్వాత మొక్కలని పెంచడం వలన మనకు జరిగే ఉపయోగాలు ఏంటిది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ పెరిగిపోయి క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. తర్వాత ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, వివిధ సమస్యలు వస్తున్నాయి. వాటి నుంచి మానవాళిని కాపాడుకోవడానికి, మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా మంచిగా వర్షాలు కురవడానికి, పంటలు బాగా పండడానికి, దేశము ప్రపంచము సుభిక్షంగా ఉండడానికి కారణమైన చెట్లను పెంచాలని, తర్వాత ఈ పొల్యూషన్ తగ్గించాలని, చెట్ల పెంపకం వల్ల లాభాల గురించి చిన్న స్థాయి నుంచి పిల్లలకు ఎడ్యుకేట్ చేయడం వలన, దీని ద్వారా పిల్లలు, వారి తల్లిదండ్రులు, తర్వాత సొసైటీ ఎడ్యుకేట్ అయ్యి ఓవరాల్గా ప్రపంచం పచ్చగా మారి, వాతావరణ వేడి తగ్గి, వర్షాలు బాగా పడి అనేక బాగుంటుందన్న ఉద్దేశంతో మా గీతా స్కూల్ తూప్రాన్లో ఈ హరితహారం కార్యక్రమం తీసుకున్నామండి. పిల్లలతోటి ఎన్నో మొక్కలు నాటించాము, తర్వాత చెట్ల ప్రాముఖ్యతను తెలియజేశాము. ఈ కార్యక్రమంలో మా ఉపాధ్యాయులతో పాటు చాలామంది పేరెంట్స్ కూడా పాల్గొని వారు ఎంతో స్ఫూర్తిని పొంది తాము కూడా దీన్ని పాటించాలని చెప్పడం అనేది మాకు చాలా సంతోషం కలిగించింది. ఈరోజు ఎవ్రీ వీకెండ్ యాక్టివిటీలో భాగంగా మేము హరితహారం ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రాజెక్టుని మేము కూడా ఎంతో మోటివేషన్గా తీసుకొని పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ జనరేషన్ కోసం మొక్కలు పెంచితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి, పొల్యూషన్ తగ్గుతుందని చెప్పి ఫ్యూచర్ జనరేషన్ కోసము పిల్లలకి ప్రతి ఒక్క బర్త్డేకి ఒక మొక్క నాటాలని చెప్పి ప్రతి స్టూడెంట్ని ఇన్స్పైర్ చేసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. గీతా స్కూల్ తూప్రాన్లో ఈరోజు సాటర్డే రోజు ఈ ప్రోగ్రాం చేయటం వల్ల పేరెంట్స్ కూడా మోటివేట్ అయ్యి మేము కూడా ఇట్లనే చేస్తాము, ప్రతి చోట మొక్కలు పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. 4 ఇయర్స్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రాజెక్టు 4 ఇయర్స్ నుంచి కూడా మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా స్కూల్లో కూడా ఇప్పటికీ 1000 మొక్కలు నాటాము. లాస్ట్ ఇయర్ మన మెదక్ కలెక్టర్ గారు, భారతీ హోళికేర్ గారు నాటిన మొక్క మా ప్రతి స్టూడెంట్కి ఇన్స్పైర్ అయ్యి ఆ మొక్కని ప్రతి ఆ మొక్కతో పాటు ప్రతి మొక్కని కాపాడటం జరుగుతుంది.